మోటార్ బైక్ పై దేశాన్ని చుట్టేస్తున్నాడు ఓ యువకుడు. రోజుకో ప్రదేశం, కొత్త మనుషులు, ప్రత్యేక జీవనశైలి, విభిన్న రుచులు, ఇలా జీవితాన్ని ఆస్వాదించడం అందరికీ సాధ్యం కాదు. చాలా మంది బిజీ లైఫ్ లో పడి ప్రపంచాన్ని మర్చిపోతుంటారు. కొందరు మాత్రం ప్రయాణాలు చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. ఏడాది పాటు దేశాన్ని తన ఇల్లుగా చేసుకునేందుకు మోటారు బైక్ పై ముందుకు కదిలాడు. ఇప్పటికే పలు రాష్ట్రాలు చుట్టేశాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరనుకుంటున్నారా? నెల్లూరు నగరం ఉస్మాన్ సాహెబ్ పేటలోని మల్లికార్జునరావు, సుజాత దంపతుల కుమారుడు వెంకట కార్తిక్. 2013 సంవత్సరంలో కార్తిక్ బీటెక్ చేశాడు. సంవత్సరం పాటు సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. అయితే ఇది తన గమ్యం కాదని తెలుసుకుని తల్లిదండ్రులకు నచ్చజెప్పి సివిల్స్ ప్రయత్నాలకు స్వస్తి పలికాడు. కొంతకాలం పాటు ఆహా, తదితర చోట్ వెబ్ సిరీస్ లకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. 599 రోజుల పాటు తన ప్రయాణం సాగేలా ప్రణాళిక వేసుకున్నాడు. మొత్తం 150,000 కిలోమీటర్లు తిరిగి లాంగెస్ట్ జర్నీ ఇన్ సింగిల్ కంట్రీ పేరుతో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించాలన్నది కార్తిక్ లక్ష్యం. ఇందుకోసం రికార్డు సంస్థకు దరఖాస్తు చేశాడు. నెల్లూరులో ప్రారంభించిన తన బైక్ యాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకుని తిరిగి నెల్లూరులోనే ముగించారు. నెల్లూరుకి చేరుకున్న వెంకట కార్తిక్ కి కుటుంబ సభ్యులు, మిత్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వీఆర్సీ సెంటర్ లో భారీ కేక్ కట్ చేసి కార్తిక్ ని సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వెంకట కార్తిక్ మీడియాతో మాట్లాడారు. లాంగెస్ట్ జర్నీ ఇన్ సింగిల్ కంట్రీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డే నా లక్ష్యమన్నారు. యువత ఆత్మహత్యల బారిన పడవద్దని సూచించారు. 599 రోజుల పాటు యాత్ర ఎలా సాగిందో ఆయన మాటల్లోనే విందాం. ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు, ఎన్నో అవహేళనలు, ఎన్నో సంకోచాలు, ఎన్నో మరెన్నో ఆటంకాల మధ్య మొదలవుతున్న నా ఈ ప్రయాణం యొక్క మొదటి కారణం ఆత్మహత్య, సూసైడ్. ఈ పదం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. నా ఈ ప్రయాణం ద్వారా మన జీవితంలో ప్రయాణం, ట్రావెలింగ్ అనేది మన మనసుని ఆనందంగా ఉంచుతుంది అని తెలపడానికే నా ఈ ప్రయత్నం. చావే అన్నిటికీ పరిష్కారం అయితే దేశ జనాభా లెక్కల్లో వందలే మిగులుతారు. చావు నీ మనసు దాకా వచ్చిందంటే దానిని చంపడానికి అంత కష్టమేం కాదు. కారణం ఏదైనా పరిష్కారం చావు మాత్రం కాకూడదు మిత్రమా. ఎప్పుడైనా చచ్చే చావే కదా. 100 సార్లు, 1000 సార్లు, 1,000,000 సార్లు పోరాడి చంపుని చావుని. నా ఈ ప్రయాణం ఒక రెండో ఉద్దేశం. 400 రోజుల నా ఈ ప్రయాణం 150,000 కిలోమీటర్లు గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం పూర్తి చేయాలి అనే ఆశతోనే మొదలెడుతున్నా. 400 రోజులు అనే నా ఈ ప్రయాణం ఎన్ని రోజులు సాగునో నాకు తెలియదు. రికార్డు సాధించగలనా లేదా అనేది తెలియదు. కానీ నేను రికార్డు సాధించినా సాధించకపోయినా నా ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశం గెలిస్తే చాలు. నేను రికార్డు గెలవాలి అంటే నా చేతిలో ఉంది. నా ముఖ్య ఉద్దేశం గెలవాలి అంటే మీ చేతిలోనే ఉంది. చాలామంది మనసులో ఉన్న చావు అనే ఆలోచనలు చంపాలి అనేదే నా ఈ ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశం. నా అనే నేను మొదలు పెడుతున్న నా ఈ ప్రయాణం ఇటు సాగునో అసలు సాగునో లేదో, అనుకున్నది సాధించగలన ఆటంకాలు ఎన్నో, కానీ మొదలెడుతున్నాను. నా ఈ ప్రయాణానికి కాలమే సమాధానం చెబుతుంది. ఆ కాలంలో, ఆ సమాధానంలో నేను అనే నాతో మీ అనే మీరు ఉంటారని భావిస్తున్నాను. జై హింద్. నేను 599 రోజులు సంతోషంగా, ఆనందంగా ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే ప్రతి భారతీయుడు దీనికి కారణమైన ప్రతి భారతీయుడికి నా నమస్కారాలు, నా కృతజ్ఞతలు. అలాగే నాకెంతో ఇష్టమైన ఈ ప్రకృతిని తెలుసో తెలియకో నా ఈ ప్రయాణంలో ఇబ్బంది పెట్టి ఉంటే ఈ ప్రకృతికి నా క్షమాపణ. నా పేరు వెంకట కార్తిక్. నేను నెల్లూరు నివాసస్తుడిని, ఆంధ్రప్రదేశ్. నా ఈ ప్రయాణం 14వ తేదీ ఫిబ్రవరి 2022 2022న ప్రారంభమైంది. ఇదే నెల్లూరులో మా ఇంటి దగ్గర నుంచే ప్రారంభమైంది. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో దేశం మొత్తం 140,000 కిలోమీటర్లకు పైగా తిరగాలనే నా లక్ష్యం, గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం మరియు ఒక ఉద్దేశం ఆత్మహత్య నివారణ కోసం నేను ఇన్ని రోజుల ప్రయాణం చేసి, 599 రోజులు ప్రయాణం చేసి నేను ఈరోజు నెల్లూరులో స్టార్ట్ చేసిన నా ప్రయాణం నెల్లూరులోనే ముగియబోతున్నాను. ఇప్పటివరకు నేను నా ప్రయాణంలో 140,000 కిలోమీటర్లకు పైగా కవర్ చేశాను. ఇది లాంగెస్ట్ జర్నీ ఇన్ ఏ సింగిల్ కంట్రీ. ఒకే దేశంలో లాంగెస్ట్ జర్నీగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి నేను అప్లై చేస్తున్నాను. వెళ్ళాక ఇప్పుడు ప్రూఫ్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేను ప్రతి యువతకి చెప్పేది ఏంటంటే ఆత్మహత్యల బారిన పడద్దు. జీవితం ఎంతో అందమైనది.
ఒక్క క్షణిక ఆవేశంతో ఈరోజు ఎన్నో కుటుంబాలు ఎందరో తల్లిదండ్రులు రోడ్ల మీద పడిపోయిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఆ క్షణిక ఆవేశంతో ఏనాడు నిర్ణయం తీసుకోవద్దు అనేది ఒక నా ఈ యొక్క ఉద్దేశం లక్ష్యం. నేను ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రం తిరిగి నేను ఎక్కడ కూర్చున్నా ఆ మనిషితో మాట్లాడి ఒక స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఈ సందేశాన్ని నాకు తగిన విధంగా నాకు తెలిసిన మాటల్లో నేను చెప్పాను. ఈరోజు ఇదే చెప్తున్నాను. మరియు ఇలా ఆత్మహత్యలు జరగకుండా ఉండాలి చూసుకోవాలంటే ప్రతి తల్లిదండ్రుల బాధ్యత ఇది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు కూతురు ఏమవ్వాలనుకుంటున్నారో తెలిసి నా తల్లిదండ్రులు ప్రోత్సహించినట్టు వాళ్ళని మంచిగా ప్రోత్సహించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను ఇప్పటికీ 28 రాష్ట్రాలు తిరిగాను. అన్ని రాష్ట్రాలు అన్ని యూటీస్ తిరిగాను ఎక్సెప్ట్ అండమాన్ నికోబార్ తప్పించి. మరి ఒక ఉద్దేశం ఏంటంటే యువత ఇండియాలో 143 కోట్ల మంది అయిపోయారు. మన సంపద ఏంటంటే యువత. యువత తప్పుదారి పట్టకుండా మంచి దారిలో ప్రయాణించి భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలి. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. క్షణిక ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోవద్దని నేను మనస్ఫూర్తిగా చేశాను. నా ఈ ప్రయాణం చెప్పాను, 2022 ఫిబ్రవరి 14 స్టార్ట్ చేశాను నేను ఈ ప్రయాణం. సో 6th అక్టోబర్ ఎప్పుడూ నా ఇన్స్పిరేషన్ తల్లిదండ్రులు. ముఖ్యంగా ఈ జర్నీ చేయడానికి ఈ ప్రయాణం చేయడానికి కారణం ఏంటంటే లైఫ్లో ఏదో సాధించాలి అని ఎప్పటి నుంచో ఉంది కానీ ఏం సాధించాలో తెలియదు. ఒకరోజు ఇలా చేయాలి అనే థాట్ వచ్చినప్పుడు అంటే మనం చుట్టూ రోజు చూస్తూనే ఉంటాయి ఎన్నో ఆత్మహత్యలు అవి ఇవి. సో నేను ప్రయాణం చేసినప్పుడు చాలామందితో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఈ టాపిక్ గురించి తెచ్చేవాళ్ళు. అప్పుడు అనుకున్నాను మన జీవితంలో ఏదో ఒకటి చేయాలనుకున్నాం. ప్రయాణం అనేది ప్రయాణం ఒకటే కాదు, చాలా హెల్ప్ చేస్తాయి ఒక మనిషిని ఒక దాంట్లోంచి బయటికి రావడానికి. బట్ ప్రయాణం అనే ఒక జర్నీ రోడ్డు మీద చాలా నేర్చుకునేదానికి దొరుకుతాయి. సో అందుకోసం ఇది యువతకు చెప్దాం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళ స్ఫూర్తితో మా తల్లిదండ్రుల ఆశీస్సులతో వాళ్ళ స్ఫూర్తితోనే నేను స్టార్ట్ చేశాను. ఎప్పుడు కూడా నా తల్లిదండ్రులే నాకు స్ఫూర్తినిస్తున్నారు, ఇస్తారు కూడా. ఇలాగే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు కానీ కూతురికి కానీ ఉన్నత స్థాయిలకు వెళ్ళేదానికి స్ఫూర్తినివ్వాలని చెప్పేసి నేను ఈ ప్రయాణాన్ని ఎంచుకున్నాను. ఇదే ఎందుకు ఎంచుకున్నాను అంటే ఇప్పుడున్న సొసైటీలో మనం మంచి చెప్పాలన్నా కానీ నువ్వు ఏదో ఒకటి సాధించుండవు. అలా సాధించేది ఆ సాధన ఎలా అయి ఉండాలి అని అంటే ఎదుటివాడు కల్లో కూడా ఊహించకూడదని అయి ఉండాలి. సో 150,000 కిలోమీటర్లు 600 రోజుల ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణం ఇక్కడుండే ఎవ్వరూ కూడా ఆలోచించరు. మరియు ఇది ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే చేశాను. ఒకే కంట్రీలో 140,000 ప్రయాణం ఈరోజుకి ఇండియాలో నేను ఒక్కడనే చేశాను. ఇంతకు ముందే ఉన్న అమ్మాయి 133,000 చేసింది అమెరికా. సో ఈ స్ఫూర్తితో యువత అందరూ ఇంత ఒక మనిషి చేయగలిగాడు అంటే మీరు కూడా మీ జీవితంలో అనుకున్నది సాధించగలరు అనే ఒక చిన్న ఆశ. నిరుత్సాహపడకండి ఎప్పుడు జీవితంలో.